మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే, వరంగల్ నగరంలోని సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న భూ పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు వెళ్లిన సిపిఐ ఎంపీ పార్లమెంటు పక్ష నేత వినయ్ విశ్వంను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అంతయ్య అశోక్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు చేరియల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వందలాది మంది నిరుపేదలు గూడు లేక దుర్భర జీవితం గడుపుతున్న నేపథ్యంలో సిపిఐ వరంగల్ హన్మకొండ జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ మండలం మట్టివాడలోని 126వ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల సాధనకై గుడిసెలు వేసి శాంతియుతంగా పోరాటం నిర్వహిస్తున్న సందర్భంలో పేదలకు మద్దతుగా నిలిచేందుకు వెళ్లిన సిపిఐ ఎంపీ వినయ్ విశ్వంతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ఇండ్లు లేక దుర్భర జీవితం గుర్తవుతూ రెక్కార్తే కానీ దొక్కాడినటువంటి పేద ప్రజలు వారి పక్షాన వరంగల్ నగరంలోని మట్టివాడ శివార్లోని 126 సర్వే నంబర్లో పేదల ఇండ్ల స్థలాల సాధనకై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ హనుమకొండ జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలను నిలిపి మరి ఎర్రజెండాలు వాతి వారి పక్షాన నిలబడి శాంతియుతంగా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు సిపిఐ పార్లమెంటరీ పక్ష నాయకులు మరియు ఎంపీ వినయ్ విశ్వం గారు నిన్న వరంగల్కు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కుని చేస్తూ వారిని అరెస్ట్ అయ్యే వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులను మరి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము సిపిఐ పార్టీ చేరియాల మండల కమిటీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నామని ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఈ పేద ప్రజలకు పక్షాన ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ నిరుపేదలకు ఈ ప్రభుత్వ భూములో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. దానికోసం నిరుపేదల కోసం పోరాడుతున్నటువంటి ఈ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్య బద్ధం కాదు. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే దీన్ని అక్రమ అరెస్టులతోటి ఈ ఉద్యమాలను ఆపలేరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.